హాయ్ చెప్పు. హలో, బాగా ఎండ పడుతుంది రే. హాయ్, హ్యూస్టన్ ఎండలు అదిరిపోతున్నాయి. 101 degrees. అక్కడ ఉన్నప్పుడేమో చలి అని కంప్లైంట్, ఇక్కడ వచ్చాకేమో ఎండ. ఏదైనా కూడా బయటకి అయితే పెద్దగా వెళ్ళమని నాకు తర్వాత అర్థమైంది. నెలకి సరిపడ ట్యాన్ వస్తుంది. సాయంత్రం 6 దాటింది. ఇప్పుడు 6 దాటింది. ఫంక్షన్ తీసుకుని మేమైతే బయటకు వెళ్ళాలనుకుంటున్నాము. ఈ రోజు అయితే ఇంకా కుకింగ్ చేసే అంత ఓపిక లేదు. నాకైతే కొంచెం ఉందిలే కానీ, బట్ సతీష్కి అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకంటే నేను కుక్ చేయటం అంటే ఆయనకు కూడా ఎంతో కొంత పని ఉంటుందని ఆయనకు ముందే తెలుసు. సో స్కూల్కి వెళ్ళి హన్షన్ పిక్ చేసుకుని తర్వాత ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. మీరు కూడా బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. వాళ్ళు పట్టారేమో లేవే. చెప్పు చెప్పు మరి అమ్మా అమ్మా చెప్పు చెప్తేనే చెప్తేనే బౌయే అమ్మా ప్లీజ్ బ్రౌనీ ఎక్కడ ఏది ప్రౌనీ ఏది అది ఎక్సైట్మెంట్. ఏంటి మన నాకు ఉబ్బ పెట్టలేదు ఇందాక. సరే సరే, లవ్ యూ చెప్పు. అమ్మా లవ్ యూ అను. అమ్మా లవ్ యూ అను. అమ్మా లవ్ యూ. నీకేం కావాలి ఇప్పుడు? ఏం కావాలి ఇప్పుడు? కౌకి కాదు, ఏంటది? బాగుంది, ఇది బాగుందా? ఎప్పుడైనా తప్పుడు పనులు చేసుకుంటే పాటి ఇప్పుడు ఎన్ని అడిగా చదువుతాడు. సో హంచ్ బేబీ చేత ఎప్పుడైనా మీరు మాటలు మాట్లాడించుకోవాలనుకోండి, ఎవరైనా ఎప్పుడైనా కూడా బ్రౌనీ ముందు పెట్టండి, ఏదైనా అడగని చెప్తాడు. వెళ్దాం. అమ్మ పేరేంటి? బ్రౌనీ కాదు, దివ్య. చెప్పు దివ్య అను. సతీష్ అను. సతీష్ పేరు బాగా వచ్చింది, ఎందుకంటే నేను పిలుస్తాను కాబట్టి. చాకీ అంటాడు. హలో, జాగ్రత్త పట్టుకున్నా నీ కింద పడుద్ది. చెప్పు నైస్ అను. ఇదిగో ఇట్లా చెప్పు, నైస్ అను. నైస్, సూపర్. సూపర్ అను. సరికి పెట్టది, సరికి పెట్టి అక్కడ ఉంచండి. ఓకే, బిహేవ్ ప్రాపర్లీ. ఓకే, అంటదంట ఫిష్. ఫిష్ ఏమంటది? నాని, నో నో నో, హన్స్ నోయ్.
సో ఇప్పటికే హంచ్ బేబీకి చాలా ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసాము. ఇంతసేపు అయితే మాత్రం ఎప్పుడు హంచ్కి నేను ఇవ్వలేదేమో వీడియోలో అయితే. మేబీ చిన్నప్పుడు ఇచ్చేదానేమో, అది కూడా తనకి మంత్లీ బర్త్డేస్ అని అట్లా ఉండేవి కదా, అప్పుడు రెడీ అయ్యేవాడు అట్లా ఉండేది కదా, సో అప్పుడు కొంచెం ఉంచేదాన్ని అనమాట. మళ్ళీ ఇన్ని రోజులకి ఇంత ఎక్కువ టైం ఇచ్చేసినట్టున్నాను. చాలా క్యూట్గా అనిపించింది, అసలు నేను ట్రిమ్ చేయలేకపోయాను, కట్ చేయలేను అనమాట. అండ్ నాకు అంతకుముందు కూడా చాలామంది చెప్పారు నేను ఇట్లా స్టార్బక్స్ అంటే తనకి చాలా ఇష్టం అంటే, ఎప్పుడైనా వీడియోలో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కదా తను అట్లా అడుగుతున్నప్పుడు, కానీ క్యూట్ ఉంటుంది కదా అట్లా అని చెప్పి. సో ఇన్నాళ్ళకి ఛాన్స్ వచ్చింది అనమాట. నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా మీకు, తను బాగా ఎక్సైట్ అవుతాడు స్టార్బక్స్ చూస్తే మాత్రం తనకు బాగా ఇష్టం, అసలు ఆ లోగో చూస్తేనే గుర్తుపడతాడు అట్లా అని చెప్పి చాలామంది అడుగున్నారనమాట. సో ఇన్నాళ్ళకి ఛాన్స్ వచ్చింది. చూసారు కదా తనకి ఎటు వెళ్తే అవి మా ఇంటి నుంచి 2-3 డైరెక్షన్స్లో ఏ డైరెక్షన్లో వెళ్ళినా ఉంటానే ఉంటుంది కదా. సో ఎటు వెళ్తే ఎక్కడ వస్తుంది, ఎటు సైడ్ ఉంటుంది అన్ని కూడా తెలుసు అనమాట. అంటే ఇంత చిన్నపిల్లలు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవటం కూడా బాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు అని అయితే మొత్తం తర్వాత అర్థమైంది అనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే మేము రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ చూసారా ఈ దోశ, చూసారా ఎంత పెద్దగా ఉందో. దీనికైతే మేము ఫస్ట్ టైం వచ్చాము, ఇది కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు రాలేదు అంటే ఇంత అంతసేపు డ్రైవ్ చేసుకొని రావాలి, మళ్ళీ వెళ్ళాలి కదా, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వద్దాం అట్లా అనుకున్నాం. అండ్ ఎప్పుడు కూడా ట్రై కూడా చేయలేదు అనమాట. సో ఫస్ట్ టైం వచ్చాము, తెలియకైతే మాత్రం చాలా ఫుడ్ ఆర్డర్ చేసాము. అంటే సతీష్కి అయితే మాత్రం ఇంకా చెప్పాలంటే ఆత్రం ఎక్కువ అనమాట, బాగా ఎక్కువ ఆర్డర్ చేసేస్తాడు, సరిపోదేమో సరిపోదేమో అట్లా అని చెప్పి. చూసారు కదా చికెన్ 65 అనుకుంటా, అదొకటి ఆర్డర్ చేశాడు. అండ్ ఇడ్లీ ఏమో హంచ్కి అని చెప్పి హంచ్కి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. అండ్ ఇంకా పరాటాలు ఆర్డర్ చేశాడు. అండ్ ఇంకా దోశ, ఇంకా ఊతప్పం, ఇంకొక ఐటెం కూడా ఉండాలి నాకు గుర్తులేదు. సో మిగతావేమో పార్సిల్ ఇచ్చేసాడు అనమాట. ఎందుకు అంటే దోశ మేము అంత పెద్దదైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చిన్నగా ఉంటుంది కదా అలానే అనుకున్నాం. బట్ చాలా పెద్దగా వచ్చేసరికి ఇంకా అదే నేను సతీష్ తినేసరికి మాకు హెవీ అయిపోయింది అనమాట. ఇంకా మిగతావన్నీ పార్సిల్ చేసేయమని పార్సిల్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారా ఇంకా ఫుడ్ అయిపోయింది. మొత్తానికైతే మాత్రం ఇడ్లీ అయితే కొంచెం తక్కువే తిన్నాడు. ఏదో తనకి చికెన్ అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం, బట్ మేము అంత ఎక్కువ అయితే ఏం పెట్టాం, కొంచెం పెడతాము. అండ్ స్కూల్లో కూడా అదే ఎక్కువ తింటా ఉంటాడు కాబట్టి ఏమో ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తూ ఉంటాడు అనమాట. సో కొంచెం చికెన్ తిని కొంచెం ఇడ్లీ తిన్నాడు. సో అంతే, ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చి పడుకున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట. ఇందాక మీరు చూసింది థర్స్డే, ఇది ఫ్రైడే నెక్స్ట్ డే కదా. సో మార్నింగ్ అయితే బాగా రెయిన్ పడింది, మంచిగా వెదర్ ఇందాక కూడా చెప్పాడు బాగా ఎండలు ఉంటున్నాయని. సో చాలా రోజులు చల్లగా ఉండేసరికి సతీష్ అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇంకా ఇప్పుడైతే మాకు ఫుడ్ టైం కూడా అయిపోయింది అనమాట. నేను ముందు రోజే ఓవర్ నైట్ ఓట్స్ ఉంటాయి కదా, అది పెడుతున్నాను ఈ మధ్య రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అనమాట. సో దీనివల్ల అయితే మాత్రం నాకు కొంచెం స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతున్నాయి. వేరే వాటికన్నా కూడా ఫ్రూట్స్ అది మస్టర్డ్ ఫ్రూట్కి తింటున్నాను. సో రోజులో నాకు ఇంకేం స్వీట్ తినాలి అట్లయితే ఏమి ఉండట్లేదు అనమాట. సో ఒక్కోసారి ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఉంటుంది చూసారా, అలాంటప్పుడు నేను ఎక్కువ తినేసేదాన్ని. అది కూడా ఇట్లా మిడ్ నైట్ కూర్చొని స్వీట్స్ లేకపోతే స్నాక్స్ ఉంటాయి కదా లైక్ చిప్స్ కానీ అట్లాంటివి ఎక్కువ తినేసేదాన్ని అనమాట. బట్ ఇది కొంచెం ఇది వచ్చింది, ఇది తినడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం అయితే హెల్ప్ అవుతుంది. ఈసారి ఎప్పుడైనా నేను చూపిస్తాను నేను ఎట్లా చేసుకుంటాను అని. నేను కొన్ని ఫ్లేవర్స్ అయితే చేసుకుంటాను అనమాట, ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే చేసుకోకుండా కొంచెం కొన్ని మార్పులు అయితే చేసుకుంటాను. సో ఈ మధ్య కుదరట్లేదు అనమాట. నేను ఒక్కోసారి ఏంటంటే నేను వీడియో తీస్తున్నాను కానీ బట్ అది మర్చిపోవటమో లేకపోతే అదే వీడియో లేట్ అవ్వటమో అట్లా జరిగిపోతుంది అనమాట. బట్ నేనైతే మాత్రం మీతో కూడా షేర్ చేసుకుంటాను ఓవర్ నైట్ ఓట్స్ అయితే మాత్రం, ఎందుకంటే అది సింపుల్ అండ్ నేను రెగ్యులర్గా చేసుకునేది. సో అందుకని తప్పకుండా చేసుకుంటాను. అండ్ ఇంకా ఇదైతే ఈవినింగ్ అయిపోయింది అనమాట, ఫ్రైడే ఈవినింగ్. ఫ్రైడే కూడా నేను పెద్దగా ఏం తిగలేదు, ఇక మిగతాది అంతా మీకు బిట్లు బిట్లుగానే ఉన్నట్టుంటుంది. ఇక్కడైతే తాంబూలానికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాను అనమాట. ఇక ఇదైతే ఫోర్త్ ఫ్రైడే, నేనేం చేయలేదు పెద్దగా, అంటే పెద్ద ఓ డెకరేషన్లు కానీ ఇంకా వేరేవి ఏం చేయలేదండి, కొంచెం బిజీగానే ఉన్నాను. సో అందుకే చాలా మినిమంగానే పూజ చేసుకుని అండ్ ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోయాను, తాంబూలానికి వెళ్ళాలని రెడీ అయ్యాను యాక్చువల్గా. గయ్యాలి నువ్వేనా? గయ్యాలివి గయ్యాలి, ఇంత గయ్యాలు వెట్ట దొరికినాయి. జరుగు నేను ఓపెన్ చేస్తాను దాన్ని. ఏమా ఏం చేయాలి? కో కాదు కోంబ్ 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 దా మరి, కోంబ్ చేసుకుందు కదా. లెట్స్ డూ ఇట్, లెట్స్ డూ ఇట్. ఎక్కడికి వెళ్తున్నావు? రెడీ అయ్యో, ఎక్కడికి వెళ్తున్నావే?
హ్యాపీ బర్త్డేకి వెళ్తున్నావా, బర్త్డే పార్టీకి వెళ్తున్నావా? పాడు, నువ్వేం చెప్తావు వెళ్ళి. హంచు, నువ్వేమని విష్ చేస్తావు అమ్మకు చెప్పు. నాన్న నీకు ఈ షర్ట్ వేసేంత వరకు నిద్రపోలేదు తెలుసా? ఎతికి ఎతికి నా చేత ఎతికిచ్చి మరీ నీకు షర్ట్ ఇచ్చాడు. నువ్వు చూపి, అందరికి చూపి నీ షర్ట్ చూపి. నీకే అందులే వైతాగ. అబ్బో అబ్బో, ఏంటిది, ఏం కలర్? అది గ్రీన్? అది అది గ్రీనా? ఏం కలర్ చెప్పు. అయ్యా, వచ్చింది మీ నాన్నే. థ్యాంక్ యూ. ఏం కలర్ ఇది? ఈ బైక్ ఏం కావాలి? ఎన్నో వాడికి బైక్ అన్నా కొని పెట్టవే. బైక్ బైక్ కావాలండు. లెచ్చుకో అంట, లెచ్చుకో లెచ్చుకో. నేను 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 అడుగు కావా? నేనంటే నో అనిపోతుండు. హంషు, నేను రావద్దా? మీ ఇద్దరు తీసుకున్నారు బాగా, నన్ను వీడియో తీరా కనీసం. నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను. చూడవే, హాయ్ చెప్పు. హాయ్, ఇట్లా ఊపాలి. హాయ్ ఎందుకు ఈరోజు మన ఇద్దరు కొత్త డ్రెస్ వేసుకున్నాం? నాకు 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 లవ్ యు. మళ్ళీ ఉబ్బా, మళ్ళీ ఉబ్బా. హలో, ఏమైంది? ఏమైంది నా మంచి తల్లికి? ఏమైంది? Should we go? Yeah, let's go. ఏళ్ళమ ఇంకా బర్త్డే పార్టీకి వెళ్దామా? ఏం చెప్తావు వెళ్ళి? హ్యాపీ బర్త్డే చెప్తావా? ఏమని చెప్తావు చెప్పు. హ్యాపీ బర్త్డే అని చెప్పు. ఓకే. సో అదే రోజు ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే కూడా ఉండే అనమాట. అక్కడికే వచ్చాము. ఇందాక వేసుకున్న డ్రెస్ కొంచెం హెవీ అనిపించే బర్త్డే పార్టీకి. సో అందుకని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసాము. అండ్ హన్షి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చాలా బాగా జరిగింది బర్త్డే. అండ్ హన్షి బేబీ కూడా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. అసలు ఆ కేక్ కట్ చేసేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట, ఎప్పుడు కటింగ్ అయిపోతా తినేద్దామా అని. ఏం తెచ్చుకున్నావు నువ్వు బర్త్డేకి వెళ్ళి? ఏం తెచ్చుకున్నావు? అక్కడ కూడా నన్ను ఓపెన్ చేయ అసలు అందరిని వెళ్ళి అడుగుతున్నాడు తెలుసా, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చేస్తారేమో అని. పాప చేయబోతుంటే నేనే వద్దని చెప్పాను అందరికి కూడా. కాకి చాకి, కాకి కాదు. ఎక్కడే కూర్చో. కాకి రేపు జలుబు తెచ్చుకోవద్దు నువ్వు. ఓకే, ఈరోజు నిన్ను తిన్నిచ్చాను కదా. ఐ క్రీమ్ అబ్బా, ఇప్పుడు అన్ని మాటలు బాగానే వస్తాయి.
హన్షు అందులో పెట్టుకొని తిను, స్టిక్ పట్టుకో, స్టిక్ పట్టుకొని తిను. హోల్డ్ ఇట్ హియర్, హోల్డ్ ఇట్ హియర్. సో ఈరోజు పార్టీలో అయితే మాత్రం హన్షు ఫుల్ ఎంజాయ్ చేశాడని చెప్పచ్చు. ఇంకా బర్త్డే అనగానే కొంచెం పిల్లలు అది ఎక్కువ ఉంటారు కదా, ఇక అసలు వాళ్ళందరితో కలిసి ఫుల్గా ఆడుకున్నాడు అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. అంటే అలా చూడటానికి చాలా బాగుంటుంది కదా, మంచిగా తను కూడా అందరితో కలిసి ఆడుకుంటుంటాయి మాత్రం బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ ఇంకా వచ్చేటప్పుడు అయితే మాత్రం ఇట్లా ఐస్ క్రీమ్స్ అవి కూడా తెచ్చుకున్నాడు. సో అక్కడే అందరు అడిగాడు ఓపెన్ చేయమని చెప్పి, చిన్నపిల్లాడు కదా అని అందరూ ఓపెన్ చేయడానికి ట్రై చేశారనమాట. బట్ నేనే వద్దని చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు బట్టలు నిండా చేసుకుంటాడు అండ్ అలానే కింద అంతా కూడా పాడు చేస్తాడు అనమాట. సో అందుకే ఎందుకులే, ఇంకే మేము ఇంటికి కూడా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. సో వచ్చాక ఇవ్వచ్చులే అని చెప్పి నేనే ఇంకా తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా వచ్చిన దగ్గర చూస్తున్నాడు ఎప్పుడు ఓపెన్ చేస్తానా ఎప్పుడు ఇస్తానా అని చెప్పి, పాప అంత ఇష్టము. సో మామూలుగా అయితే జలుబు చేస్తుందేమో అని కొంచెం ఆలోచించాను, కానీ కాకపోతే ఇంకా ఇవాళ ఒక్కరోజు కుదిరేద్దాంలే అనుకున్నా అనమాట. సో అది మంచిగా హన్షి అయితే ఐస్ క్రీమ్ అది ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట కూర్చొని. సో అది ఈ వీడియో అయితే, ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీరు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.